సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నేతలకి సిగ్గుండాలి. నిజంగా 43,000 బెల్ట్ షాపులు ముఖ్యమంత్రిగా తను చార్జ్ తీసుకున్న 1 మంత్లోనే 43,000 రాష్ట్ర వ్యాప్తంగా 43,000 బెల్ట్ షాపులు రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మేము విడతల వారీగా మద్య నిషేధం చేస్తామని చెప్పాం, ఆ ఇదిలోనే మేము నడుస్తూ ఉన్నాం. వీళ్ళు చెప్పిందొకటి చేసిందొకటి అన్నట్టుగా సంవత్సరానికి వాళ్ళు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని చెప్పని మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కిన తర్వాత ఎక్కడన్నా ఒక షాప్ మూయించారా? సంవత్సరానికి 1,000 బార్లకి బెల్ట్ షాపులకి వాళ్ళు లైసెన్సులు ఇస్తా ముందు పోయారాళ్ళు. ఏర్లై పారింది మద్యం మీద మహిళలు బయటకు వచ్చి అడ్డమైన తిట్లు తిట్టారంటే అది టీడీపీ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. అది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఆ వాళ్ళ కన్నీళ్ళకే కదా కొట్టుకుపోయారు, 23కి పడిపోయారు. ఇంకా సిగ్గులేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి ఖచ్చితంగా. పబ్బం గడుపుకునే విధంగా రాజకీయ నాయకులం ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుందిలే, మనం ఉన్నామని ప్రజలు గుర్తిస్తారు, అది ప్లస్ అయినా మైనస్ అయినా మాట్లాడేస్తే ఓ మాట అయిపోతుందిలే అనుకుని గనక మాట్లాడటం మొదలు పెడితే ఉన్న విలువ కూడా పడిపోయి రేపొద్దున మన పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్నార్థకమైపోతుంది. దయచేసి ఈ మధ్య పాపం వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా చేశారు అచ్చెన్నాయుడు గారిని, మరి ఆ పదవి పాపం చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎన్ని రోజులు ఉంచుతారో గమనించుకుని ముందుకు సాగవలసిందిగా కూడా పెద్దల్ని నేను కోరుతున్నాను. నవ్వుతారండి, మామూలుగా నవ్వరు, మామూలుగా నవ్వరు అన్నమాట. ఇక్కడ మేము ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ అయిన తర్వాత మనం ఎలక్షన్స్ పెడదామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. వైసీపీ ఓడిపోతుందన్న భయంతో మీ రెచ్చగొట్టే వ్యాఖ్యలకి రచ్చిపోయే మనుషులు ఇక్కడ ఎవ్వరూ లేరు. ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు. హైకోర్టు కూడా మీకు సరైనటువంటి గుణపాఠం నేర్పింది, అయినా కూడా సిగ్గులేని మాటలు మాట్లాడటం ఎంతవరకు మీకు సమంజసమో అది ఆలోచించుకుని మాట్లాడితే మంచిదని చెప్పని నేను తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.